నమస్తే, వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపెడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తున్న లైక్ చేయండి, మీరు లైక్ అయిపోతారు. ఎస్, నిజం ఇది, నిప్పు లాంటిది, నమ్మండి. అద్భుతాలు చేస్తారు, నమ్మకపోతే అద్భుతాలు చూస్తారు. సో వెల్కమ్ వెల్కమ్. సో చెప్పండి చెప్పండి గురుగారు, లాస్ట్ వీడియోస్ లో మనం ప్రభాస్ గారి గురించి, ప్రభాస్ చెప్పాము, నాగార్జున గారి గురించి చెప్పాము, కలికి ఆ మూవీ గురించి చెప్పాము, పేర్ల గురించి, న్యూమరాలజీ ప్రకారం ఇవన్నీ చెప్పాము కదా. రీసెంట్ గా రామోజీరావు గారు స్వర్గస్లయ్యారు అయ్యారు. సో ఆయన అంత స్థాయికి రావడానికి కారణం మన తెలుగువారు, మన తెలుగువారు ప్రపంచంలోనే అతి పెద్ద అవును సిటీ సృష్టించారు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో పేరు. వా, అందుకు తెలుగు వారిగా పుట్టినందుకు మనం గర్వపడాలి, రోమాలు నిక్కబడుచుకోవాలి. అప్పటిలోనే ఏ టెక్నాలజీ లేని టైంలో, అవును, ఎస్ ఎస్, అంత సక్సెస్ఫుల్ గా అవడానికి కారణం ఏంటి గురు? పేరు, ఆయన పేరా, బ్రాండ్ పేరు, పేరు. ఇంకొకటి ఏంటంటే ఎంతో మందికి ఉపాధి కల్పించారు. యా యా, తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఇంకోటి ఏంటంటే, మనము పెద్దవాళ్ళ జీవితాలు కావచ్చు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే ఆదర్శవంతంగా ఒక 10 మందికి ఉపయోగపడుతున్నారంటే అసలు ఇంకా మనం అసలు ఎలా వాళ్ళు డెవలప్ అయ్యారని తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇన్స్పిరేషన్. అయితే మీ ప్రశ్న ఏంటి మరి ముఖ్యంగా? అంటే ఆయన పేరులో అంత మ్యాజిక్ ఉందా, లేకపోతే ఆయన మ్యారేజ్ డేట్ లో ఏమన్నా అంత మ్యాజిక్ ఉందా, లేకపోతే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో మొత్తం చెప్పండి. ఎస్ ఎస్, తప్పకుండా తప్పకుండా. ఇక్కడ నేను ప్రతిసారి నేను కొన్నిసారి చెప్పేటప్పుడు మర్చిపోతాను కొన్ని. ఏంటంటే పంచరత్నాలు అని చెప్పాను నేను, అంటే అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, పృథ్వీ జలము, ఇది పంచరత్నాలు. నవరత్నాలు పోయింది, నవరత్నాలు తెలుసు కదా మీకు, అది పోయింది, పంచరత్నాలే ఉంటాయి ఇప్పుడు. సో ఇది ఏంటంటే మీకు ఏం చెప్తున్నానంటే, అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలము, పంచభూతాలతో ఏర్పడింది మన శరీరం, పంచభూతాలతో కలుస్తుంది. అయితే ఇక్కడ న్యూమరాలజీలో నేను వచ్చిన తర్వాత, నేను రాకముందు నేను వచ్చిన తర్వాత న్యూమరాలజీ క్వైట్ డిఫరెంట్ అయిపోయింది. ఎందుకు డిఫరెంట్ అయిందంటే, బాగా ఎంత అదృష్టమైన జాతకంలో పుట్టినా మీ నేమ్ మంచిగా లేకపోతే నువ్వు ఫేమ్ కావు, డెవలప్ కావు, డౌన్ అవుతావు. ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏకలవ్యానికి దీసేసాము, విజయం ఎక్కడ ఉంది? లేదు. అలానే మీ పేరే పెన్నిది, పేరే అఖండ విజయం, పేరే మరణం, పేరే సునామీ, పేరే అది. ఇప్పుడు మనం షూటింగ్ జరిగేటప్పుడు ఈరోజు ఒక డేట్ అని తెలుసు మీకు, ఆల్రెడీ షూటింగ్ మీకు కలెక్షన్ పెట్టేటప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగింది వెంటనే మనకు లైట్ ఇట్లా పెట్టినప్పుడు వెంటనే ఫైర్ వచ్చిందా లేదా? వచ్చింది. అంటే తర్వాత బాబా గారికి షూటింగ్ రెడీ చేస్తున్నప్పుడు ఫ్లగ్ పెడితే వెంటనే డామ్ అని, డామ్ అని పవర్ అంతా ఆగిపోయింది. అయితే మీరేమన్నారు, ఏంటి రోజు ఏమన్నా బాగాలేదా అంటే కోడు చెప్పారు బాబా, ఈరోజు సునామీ డేట్, మరి చెప్పొచ్చుగా అన్నారు. అవునా కదా, చెప్పొచ్చుగా మానేద్దని నేను నెక్స్ట్ డే వద్దునంటే లేదు నీకు తెలియాలి అని చెప్పారు. ప్రాక్టికల్ ఉండాలిగా, నువ్వు అనుభవించాలి. సో అది తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది షూటింగ్. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానండి, అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో ప్రతి ఒక్కరు పుడతారు ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో పుడతారు. నో నంబర్ ఇస్ బ్యాడ్, నో నంబర్ ఇస్ గుడ్ అకార్డింగ్ టు ద ప్లేస్ బర్త్ అండ్ ఇట్స్ గివ్ ద రిజల్ట్స్ అని ఒకటి ఉంది నిర్వచనం. ఏ డేట్ ఆఫ్ బర్త్ చెడ్డది కాదు, ఏ డేట్ ఆఫ్ బర్త్ మంచిది కాదు, కానీ మీరు పెట్టుకునే ఆ పేరు, ఆ వ్యవహారం, మీ ఆలోచన, మీ పరిసరాలని నేను ఉన్నంత స్థాయికి తీసుకెళ్తుంది. అర్థమైన అన్ని నేను 5 మంచికి ఇస్తాను, లక్కీ నేమ్ ఇస్తాను, లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా, లక్కీ వెహికల్ నెంబర్ ఇస్తా, లక్కీ మ్యారేజ్ ఇస్తా. ఇవన్నీ మంచిగా ఉండి కూడా అన్ని బాగుండి నువ్వు నడింట్లో కూర్చుండి నారాయణ అంటే ఏం లాభము? పని చేయాలి కదా, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, ఆలోచన మార్చాలి కదా. సో అలాంటి ఆలోచననే రామోజీరావు గారికి వచ్చింది. ఏం ఆలోచన తెలుసా? వైజాగ్ లో ఉన్నప్పుడు సీతమ్మ దారిలో ఆయన చిన్నగా మొదలు పెట్టాడు. ఏంటిది, సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చి మనం కూడా పేపర్ ప్రింట్ చేద్దామని. అయితే పేపర్ ప్రింట్ చేస్తే నా ఆలోచనతో మీరు చేయండి కాదు, అందరు యూత్ తీసుకున్నాడు, సీనియారిటీ వాళ్ళని తీసుకోలే. ఎందుకంటే సీనియారిటీ వాళ్ళు ఇట్లా ఇట్లా ఎగరేదే, నువ్వేనా నాకు చెప్పేది అంటారు కాబట్టి వర్క్ యూత్కి చెప్పి మీరు బాగా చేస్తారని చెప్పేసి టార్గెట్ పెట్టాడు. ఎందుకంటే మనకి 1,000,000 మంది ఉన్నారు, 1,000,000 మంది తెలుగు వారు, 5 కోట్లు అనుకుందాం ఎక్స్ట్రా ఎగ్జాంపుల్. 5 కోట్ల మందిలో దాదాపుగా 1,00,000 మంది కూడా చదువుతలేరు పేపరు అని ఒక టార్గెట్ పెట్టి 1,00,000 మందికి మనం చేరాలి అని. అందుకోసం మీకు ఈనాడు పేపర్ కింద ది లార్జెస్ట్ సర్క్యులేషన్ తెలుగు స్టేట్స్ అని ఉంటుంది చూసారా, ఆ పేరే పెన్నిది. సో అలా ఆలోచన చేసి శరవేగంగా
ఆయన డెవలప్ అయ్యారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అందరూ నేను చెప్తున్నాను గ్యారంటీగా వారంటీగా చెప్తున్నాను, ఇది గ్యారంటీ వారంటీ నేను చెప్తున్నాను, మీరు తప్పకుండా అపర కుబేర్లు అవుతారు. నేను చెప్పిన తర్వాత కూడా ఏం పని చేయకుండా నా ఇంట్లో కూర్చుంటే రాదు, అంతమైందా, చేసేది చేయాలి. గోల్డెన్ టైమ్స్ తాదామని అనేది అనాలి, 15 నెంబర్ రాసుకోవాలి, 19 నెంబర్ రాసుకోవాలి, 4 పేరు నెంబర్ ఇవన్నీ ఫాలో చేయాలి. కానీ మీ పని మీరు చేయాలి, డాక్టర్ డాక్టర్ యాక్టర్ యాక్టర్. అలా నవంబర్ నెలలో 16వ తారీఖు 1936లో పుట్టినాడు కదా, ఒక అద్భుతమైన యోగంలో పుట్టాడు ఆయన. ఏంటి 791 యోగం, 1 అంటే విధి సంఖ్య 1 అంటుంది, ఫ్యూచర్ 1 అంటుంది, అంటే నువ్వు ఎప్పుడైనా నంబర్ 1 ఉంటావు. ఏ తీసుకున్నా అంటే నంబర్ 1 కదా. ఆయన ప్రింట్ మీడియా పేపర్ తీసుకొచ్చాడు నంబర్ 1. ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు తెచ్చాడు, 95-97లో ఈటీవీ అన్నదాత అబ్బాబ ఏమి తెచ్చినాడు దేశం, మామూలుగా తెలియదు. సినిమాలు అంటే ఆయన, ఏ న్యూస్ అంటే ఆయనదే, నమ్మకం నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాడు, సక్సెస్ తో పాటు నమ్మకం నమ్మకం ఇచ్చాడు. ఆయన దగ్గర గవర్నమెంట్ జాబ్ చేసినట్టే సాలరీస్ చెప్తారు అందరూ, మరి బ్రాండ్ రామోజీరావు అంటే. సో ఆయన పేరులో ఉందంటే నేను ఎప్పుడు చెప్తా ఐ లవ్ 46. చాలా మందికి తెలియదు, చాలా మంది న్యూమరాస్టులకు 46 నెంబర్ గురించి తెలియదు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు, వెరీ సాడ్. తెలియకపోతే తెలియనట్టు ఉంది నాన్న, ఎందుకు దాన్ని, అది తిరుపతి లడ్డా అని అంటున్నావు ఏంటి, నీకు తెలుసా 46 నెంబర్ గురించి? ఆ 46 నెంబర్ని స్వయంగా అనుభవిస్తున్నా, నా పేరులో 46 నెంబర్, నా మొబైల్లో 46 నెంబర్, నా ఓటర్ ఐడి కార్డు ఏదైతే కోడ్ ఉంటుంది కదా అది కూడా 46 నెంబరే, నా బ్యాంక్ అకౌంట్ నెంబరు 46 నెంబరే. వావ్, ఎన్ని చెప్పాలి, నా సీటు వెనక 46 నెంబరే, నా మొబైల్ నెంబర్కి 46 నెంబరే. అబ్బో ఎందు, అసలు మామూలుగా ఉండదు నా 46 నెంబర్ గురించి. ఒక్కసారి పట్టుకున్నావు అంటే 46 నెంబరు సామి రంగా నిన్ను అపరకుపెన్ చేసి వదిలిపెట్టేస్తుంది అంతే. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కింగ్ మేకర్లుగా తయారైన వాళ్ళందరూ కూడా 46 నెంబర్లోనే ఉన్నారు. ఒక రామోజీరావు కాదు, మమతా బెనర్జీ 46 నెంబరు, యోగి ఆదిత్యనాథ్ 46 నెంబరు, ఐన్స్టీన్ 46 నెంబరు, మైక్రోసాఫ్ట్ 46 నెంబరు, కొంజెట్ రోసయ్య 46 నెంబరు. అరే ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి, మొన్నటికి మొన్న కుమార్ ఆంటీ 46 నెంబరే, మాధవి లత 46 నెంబరు. అరే చెప్పుతే మీరు అర్థం చేసుకోరా బాయ్, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత 46 నెంబర్కి బాగా ఫేమస్ అయ్యింది, నేనే 46,999 కంపెనీ ఒక సిమ్ అర్థం చేసుకుంటారా బాబు, మరి అంతకుముందు రూపాయి పెడితే కూడా రాకూడదు ఫ్రీ వస్తుండే, మళ్ళీ మాకు ఇచ్చే డీలర్లో 75,000 150,000 కంపుతున్నారు, మాకేం రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి అట్లా. అలా అర్థం చేసుకోరు మీరు 46 నెంబర్ గురించి. అలాంటి నంబర్లో రామోజీరావు పేరుంది, 46 నెంబర్ అర్థమైనా, 46 నెంబర్లో ఉంది. తర్వాత నవంబర్ 16, 1936 ఆర్ అనేది 2 సార్లు కనిపిస్తుంది, జిగల్ జిగల్ అన్నట్టు, జిగల్ రాజా అని ఆర్ అనేది 2 సార్లు కనిపిస్తుంది అన్నా, ఇక్కడ ఇక్కడ కనిపించిందా లేదా, వావ్ డబ్బు మామూలుగా లేదు నీ జాతకంలో అన్నట్టు ఇది, అర్థమైందా. దాని తర్వాత నెక్స్ట్ ఆయన మ్యారేజ్ డేటు మామూలుగా లేదన్న, మ్యారేజ్ డేటు 19. ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా మీ మ్యారేజ్ డేట్లు అపర కుబేరులు కావాలి, కోట్లాది రూపాయలు అందరికీ ఉంటుంది, కానీ మ్యారేజ్ డేట్ మాత్రం 1, 10, 19 తారీఖులు చేసుకోరు, 1, 10, 19 చేసుకోరు మీరు. ఎందుకంటే నేను నేను సెల్ఫ్ మేడు, నేను మోటివేషను, నేను ఇది తొక్క తోలు అని అంటారు, లాస్ట్కి అయితే కింద పడిపోతారు. నేను కట్టలే అనుకున్నా ఒకప్పుడు తొక్క తోలు అని, టాపు బాపు ఏమైంది కింద పడిపోయాను, మళ్ళీ తర్వాత తెలుసుకున్నా రామా. ఇది ప్రపంచ చరిత్ర మొత్తం చూడండి, టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ మ్యారేజ్ డేట్లు ఇవే ఉంటాయి, టాప్ లెవెల్ అయ్యా అంత. ఎందుకండి, మన నరేంద్ర మోడీ సార్ గారు మ్యారేజ్ డేట్ చూసుకోటండి ఒకసారి, May 10 వస్తుంది, చంద్రబాబు 10 వస్తుంది, ఇన్ఫోసిస్ సుధా నారాయణ 10 వస్తుంది, సిన్స్ మహేష్ బాబు 10 వస్తుంది, అయ్యో నేను పూలమ్మిన పాలమ్మిన మల్లారెడ్డి 19 వస్తుంది, ఎన్ని చెప్తా. ఇట్లా రామోజీరావు కూడా మొత్తం అద్భుతమైన వచ్చింది. అయితే టోటల్ క్యాలిక్యులేషన్నే కొంచెం మైనస్ అయింది, 8 వచ్చింది. ఈ 8 రావడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాబ్లం జరుగుతుంది, భార్యకో భర్తకో కొడుకులకో, ఆయన కొడుకు సుమన్ చనిపోయిందా లేదా, ఇది మెయిన్. అదే బిల్గేట్స్కు 197 వచ్చింది, వాళ్ళ భార్య డైవర్స్ ఇచ్చింది. ఇట్లా మస్తు రహస్యాలు కనుక్కున్నా నేను 20 సంవత్సరాల్లో, మామూలుగా ఉండదు. కానీ 50% సక్సెస్ అయిపోయిందా లేదా మ్యారేజ్ డేట్లో, ఇట్లా ఈ మ్యారేజ్ డేట్ సక్సెస్, ఈయన పేరు సక్సెస్, ఈయన డేట్ ఆఫ్ బర్త్లో యోగం ఉంది, ఇట్లా కలిసి వస్తాయి అన్నీ. ఇక ఏం తెలియదు, ఏ ఈయన వచ్చిండు డబ్బుల కోసం, డబ్బులు ఎవడనిస్తారా బాబు, నువ్వు అర్థం చేసుకో నువ్వు సబ్జెక్టు.
డబ్బులు ఈ మధ్య కాలంలో ఎవడైనా ఇస్తుండే డబ్బులు ప్రపంచవ్యాప్తంగా, డబ్బులు రాకపోవడం దొంగతనం గురించి డబ్బులు సంపాదిస్తున్నారు, గది కాదు బెట్టింగ్ యాప్లు పెట్టి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. డబ్బులు ఎట్లా వస్తుందా అనేది ముఖ్యం, అర్థమైందా? సో అందుకోసం మేము ధర్మపదంగా వచ్చే డబ్బే శాశ్వతంగా నిన్ను ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అనంత లోకాల్లో నిన్ను ఉంచుతుంది. దొంగదారిలో వచ్చింది, దొడ్డదారిలో వచ్చింది, చీట్ చేసి వచ్చింది, నీ లైఫ్లో నువ్వు చెత్త అయిపోతుంది అంతే. సో అందుకోసమే రామోజీరావు గారి లైఫ్లో ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక డెడికేషన్, ఒక స్పిరిచువాలిటీ ఒకటే ఒకటి మిగిలిపోయింది ఆయన జీవితంలో. ఓం సిటీని కట్టాలనుకొని ప్రధానమంత్రి గారిని కలిశారు, గొప్ప గొప్ప వ్యక్తులను కలిశారు. మొత్తం మీద అయితే రామోజీరావు అనే పేరు ఒక బ్రాండ్, ఆయన పుట్టిన జాతకం ఒక బ్రాండ్, ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఒక బ్రాండ్. అందుకోసమే ఈ స్థాయికి ఎదిగారు. నాన్న మీరు పెళ్లి చేసుకోబోతున్నారా, జాగ్రత్త, 1/10/19 చేసుకోవాలి, మొత్తం కుడితే మళ్ళీ 1 ఇయర్ రావాలి, అలాంటి జాతకం కావాలంటే నన్ను దగ్గరికి రావాలి అంతే. ఇంకా ఏం స్వార్థం లేదు, నువ్వు బాగుండాలి, నాకు ఇచ్చేది ఏదో 15,000, 30,000, 100,000 రూపాయలు కూడా లోపే ఉంటుంది, కానీ నువ్వు సంపాదించేది కోట్లు అని గ్యారంటీ. ఏం గ్యారంటీ? హాస్పిటల్కి 15 లక్షలు పెడితే నాకు గ్యారంటీ లేదు, గ్యారంటీలు వారంటీలు ఏం లేదు. ఎందుకంటే 1 కోట్ రూపాయలు ఆపరేషన్ జరిగిన బాలసుబ్రహ్మణ్యం 3 కోట్లు పోయింది, సంతకం పెట్టినా వచ్చినాడు గ్యారంటీ లేక వారంటీ లేదు. నా నమ్మండి, నమ్మితే సొమ్ము అని మా అమ్మ చెప్పింది, నేను నమ్మ కోటేశ్వరయ్యా, మీరు నమ్మండి తీరు కోటేశ్వరయ్యా అంతే. సో అర్థమైందా? సూపర్ కోటి రమాదేవి గారు, రేపు రామగిరిలో మీరు కూడా పెళ్లి చేసుకుంటారు, 1/10/19 ఇప్పుడు అక్టోబర్ లో మంచి ముహూర్తం, సూపర్ డేట్లు మీరే చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.